పంట అమ్మిన డబ్బులు చేతికొచ్చాయనే ఆనందం ఆ రైతులది కొత్త కారు కొన్నామనే సంతోషం ఆ తండ్రి కొడుకులది ఎంతో ఉత్సాహంగా ఎవరి ఇంటికి వారు వెళ్తున్నారు వీధి వారిపై పగబట్టింది వారు వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో రైతులు ముగ్గురు చనిపోగా వారి కష్టార్జితం పది లక్షల రూపాయలు బూడిదయ్యాయి దీంతో మూడు కుటుంబాల్లో అంతులేని విషాదం నిండింది మరోవైపు కారు కొన్న రోజే ప్రమాదానికి గురై తండ్రి కొడుకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో చోటు చేసుకుంది ఈ ఘోర రోడ్డు ప్రమాదం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం పూర్లకుంటకు చెందిన సోదరులు చిత్తారు వెంకటేశ్వర్లు చిత్తారు వెంకటరాములతో పాటు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తూ తండ్రికి వ్యవసాయంలో సాయంగా ఉంటున్న వెంకటేశ్వర్ల నాయుడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి తమ పంటను విక్రయించారు అక్కడ వచ్చిన పది లక్షల రూపాయలను తీసుకుని ఇంటికి ఎంతో సంతోషంగా రైలులో తిరిగి పయనమయ్యారు ఖమ్మం రైల్వే స్టేషన్ వారు దిగాల్సి ఉండగా మెలకువ రాకపోవడంతో గిద్దలూరులో దిగారు అదే వారికి శాపంగా మారింది ఇంటికి వెళ్లేందుకు గిద్దలూరు నుంచి బెస్తా వారి పేట వరకు ఆటో ఎక్కడు కాసేపు ఆగితే దిగిపోయేవారు కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా ఓ కారు దూసుకొచ్చి ఢీకొట్టింది దీంతో ఆటోలో ఉన్న వెంకటేశ్వర్లు ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు మరోవైపు ఆటోను మంటలు చెలరేగాయి దీంతో ఆటో నుంచి బయటికి రాలేక వెంకటేశ్వర్లు వెంకటరాములు సజీవ దహనమయ్యారు పంట డబ్బులు పది లక్షలు కూడా కాలి బూడిదయ్యాయి దీంతో ముగ్గురు రైతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మరోవైపు ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు మరోవైపు కారు నడుపుతున్న బైరగాని గురువయ్య ఆయన కుమారుడికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారు విజయవాడలో కొత్త కారు కొని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది